చల్లగా, పాడుతా తీయగా చల్లగా. శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అవధూత దత్తపీఠం మైసూర్ నాదమండపంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మనందరి సంగతి ఎలా ఉన్నా ఈ చిరంజీవులు మాత్రం మహాసౌభాగ్యం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇదే నాదమండపంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎందరో సంగీత కళాకారులు ఇక్కడ పాడి లేక వాళ్ళ వాద్యాలను వినిపించి స్వామివారి ద్వారా భగవంతుడి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈ పునీతమైన వేదిక మీద ఈ చిరంజీవులు గళం విప్పుకునే అవకాశం రావడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. మీ అందరికీ తెలిసిన ప్రతి కార్యక్రమం, ప్రతి సంచిక ముందు కూడా తెలియజేయవలసిన విషయాలు, ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 1 లక్ష రూపాయలు, మిగిలిన ఇద్దరికి తలా 50,000 రూపాయలను ఇస్తున్నది గోదావరి HDPE పైప్స్. వారి వదాన్యతకు ఒకసారి మన హర్షధ్వానాలతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం. తొలిసారిగా కృష్ణా తీరం నుండి కావేరీ నదీ తీరానికి వచ్చింది పాడుతా తీయగా, అంటే మన సోదర రాష్ట్రం కన్నడ దేశానికి వచ్చింది. మీకు తెలుసు, శతాబ్దాలుగా తెలుగు కన్నడ భాషలు సోదర భాషలే. 1,230 కిలోమీటర్ల సరిహద్దు గల 2 రాష్ట్రాల్లోనూ చాలామంది 2 భాషలు మాట్లాడతారు. మహానుభావుడు కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అష్టదిగ్గజాలను ఆయన ఆదరించారు, తెలుగులో కావ్యాలు రాశారు. అలాగే లిపి కూడా తెలుగు కన్నడం ఇంచుమించుగా ఒక్కలాగే ఉంటాయి. మరొక అనుబంధం ఏమిటంటే ద్రవిడ సోదరుల అనుబంధంలో కన్నడిగుల తెలుగువారి అనుబంధం చాలా దృఢమైనటువంటి అనుబంధం. అలాగే పండగలు పబ్బాలు తీసుకున్నా కూడా తెలుగువారికి కన్నడిగులకు పండగలన్నీ కూడా ఒకే రోజునే జరుగుతాయి, 99.9%. ఇవి ఒక అద్భుతమైనటువంటి కొన్ని పోలికలు. అలాంటి పండగల్లో మనం ఇద్దరూ కలిసి చేసుకునే పండగల్లో ఉగాది పండగ ప్రశస్తమైనటువంటి పండగ. ఆ పండుగకు ప్రత్యేకంగా శ్రీ చాముండీమాత పదపీఠం వద్దనున్న అవధూత దత్తపీఠంలోని నాదమండపంలో ఒక సంచికను రూపొందించడానికి ఈ పుణ్యక్షేత్రంలో సంసిద్ధులమై సవినయంగా ఇక్కడికి వచ్చాం. ఇక నేటి పాడుతా తీయగాకు వేదిక అవుతోన్న ఈ నాదమండపం గురించి 4 మాటలు తప్పనిసరిగా చెప్పుకోవాలి. 1, వింజామరాకారం విసనకర రూపంలో ఉంటుంది, ఇది ప్రపంచ ప్రఖ్యాతం. 2, సప్తస్వర దేవతా మందిరం, స్తంభాలను కట్టెతో కొడితే ధేనుక రాగ స్వరాలు వినిపిస్తాయి. 3, మండపం మొత్తం మీద ఉన్న 22 తాన్పురాలు కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఉన్న 22 స్వరస్థానాలకు సంకేతం. 72 స్తంభాలు 72 మేళకర్త రాగాలకు సంకేతం. ప్రపంచ ప్రఖ్యాతి వహించిన వాగ్గేయకారుల చిత్రపటాలను ఇక్కడ ప్రదర్శించారు. వారి కృతులను ఇక్కడ పాడుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఆ దివ్య పురుషులకు చైతన్యార్చన జరుగుతున్నట్టుగా భావం కలుగుతుంది. దేశ విదేశాల నుండి ఇక్కడికి విచ్చేసి అందరూ ప్రముఖ విద్వాంసులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ చిరంజీవులు కూడా ఈ మండపంలో ముందుగా మనవి చేసినట్టుగానే పాడడం వాళ్ళ అదృష్టంగా భావిస్తూ, సమకాలీన సమాజంలో అద్భుతమైన ఆధ్యాత్మికమైన చింతనను చైతన్యాన్ని నింపుతున్న జగద్గురువులు పరమపూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ,
నిరంతర సమాజ సేవా తత్పరులు. సంగీతం ద్వారా ప్రపంచాద్యంతాన్ని ఉర్రూతలు లూగిస్తోన్న నాదబ్రహ్మ శ్రీ స్వామీజీ 1942 మే 26వ తేదీన బెంగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేకెదాటు సుక్షేత్రంలో కావేరి, అర్కావతి, గుప్తగామిని మహానదుల సంగమక్షేత్రంలో జన్మించారు. పసి వయసు నుండి ఎన్నో దివ్యశక్తులను ప్రదర్శించిన శ్రీ స్వామీజీకి మాతృమూర్తి శ్రీ జయలక్ష్మీమాత దివ్య ఉపదేశము వలన శ్రీ విద్యా ఉపాసన మరియు అష్టసిద్ధులు సంక్రమించాయి. అలాగే ధర్మప్రచారానికి, దిశానిర్దేశానికి కూడా మాతృమూర్తే కారకురాలు. ధర్మప్రచార కార్యక్రమాల అంతర్భాగంగా 1966లో అనుకోకుండా నాకు లభించిన అదృష్టం చూడండి, అదే సంవత్సరమే నేను మొట్టమొదటిసారి సినిమాకు మైక్రోఫోన్ ముందు గళం విప్పాను. 1966లో మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని స్థాపించారు. అనతి కాలంలోనే అనేక సుక్షేత్రాలను, ఆశ్రమ శాఖలను దేశ విదేశాలలో నెలకొల్పి సద్భక్తులకు, ఆస్తికులకు, ఆర్తులకు అండగా నిలిచారు. ఆయన బోధించే ధర్మం మానవ ధర్మం, మానవత్వమే ఆయన మతం. నువ్వు క్రైస్తవుడవైతే మంచి క్రైస్తవుడిలా జీవించు, ముస్లిం అయితే మంచి ముస్లింగా జీవించు, హిందూ అయితే మంచి హిందువుగా జీవించు, అన్నిటికీ మించి మంచి మనిషిగా జీవించు. అలా జీవిస్తూనే ఇతర మతాల పట్ల సహనం, ప్రేమ కలిగి ఉండు. అహంకార త్యాగమే మనిషికి సద్గతి కలిగిస్తుంది. ఇదే స్వామీజీ ఉద్బోధ. సంగీతమే నా మతం, సంగీతమే నా భాష, సంగీతమే నా భావం అని అంటారు స్వామీజీ. సంగీతం వలన మనసు, శరీరం తేలిక పడతాయి. అన్ని శాస్త్ర పరిశోధనలు కూడా నిరూపించాయి. స్వామీజీ కూడా ఆ మార్గంలోనే పయనిస్తూ ఎన్నో వేల కృతులను అనేక భాషలలో రచించి, స్వరపరిచి, స్వయంగా పాడుతూ వేలాది భక్తుల చేత పాడిస్తున్నారు. నామ సంకీర్తనమే దివ్యౌషధం అంటారు స్వామీజీ. అది ఇవాళ నా పట్ల కూడా నిజమవుతుందేమోనని నా అభిప్రాయం. పూజ్య శ్రీ స్వామీజీ తాను స్థాపించిన అన్ని క్షేత్రాలలోనూ, ఆశ్రమ శాఖలలోనూ మానవ సేవ, మాధవ సేవ ఏకకాలంలో జరిగే విధంగా వ్యవస్థీకరించారు. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, మహిళల కోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను తన ఆశ్రమ శాఖల్లో నెలకొల్పి సమాజానికి అనలేని మేలు చేస్తూ తన శిష్యవర్గంలోనూ, భక్తవర్గంలోనూ మానవతా దృక్పథాన్ని, సేవాధర్మాన్ని, సమాజం పట్ల వ్యక్తికి ఉండవలసిన నైతిక బాధ్యతను పెంపొందిస్తున్నారు. అట్టి జగద్గురువులు అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సద్భక్తిపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ క్షిప్రవరాల గణపతి సచ్చిదానంద, శ్రీ క్షిప్రవరాల గణపతి సచ్చిదానంద, దయచేయవయ్యా దయచూపవయ్యా దయచూపవయ్యా, శ్రీ క్షిప్రవరాల గణపతి సచ్చిదానంద సచ్చిదానంద సచ్చిదానంద. మన మధ్య దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి ఉన్నారు, వారికి కూడా పాదాభివందనాలు. మా అందరి తరఫున మీ నాదపడినప్పటిలో మీకు మేము స్వాగతం చెప్పడం అనేది బాగోదు, అందుకని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారితో పాటు మీకు కూడా మా నమస్కారం. ఈ సందర్భంలో స్వామివారు స్వరపరిచినటువంటి ఒక పాటను పాడడానికి సాహసిస్తున్నాను. విజయ శంఖమోదరా
ధర్మానికి సత్యానికి జయము జయము పలుకరా, ధర్మానికి సత్యానికి జయము జయము పలుకరా. ఓ కాల పురుషుడా, గురువు రాజు అవ్వగా అభివృద్ధికి అట్టేలా, గురువు రాజు అవ్వగా అభివృద్ధికి అట్టేలా, శాంతి సామరస్యముతో కుడ విపులకరించరా, శాంతి సామరస్యముతో ఉడమి పులకరించరా. ఓ కాల పురుషుడా, విజయ శంఖమూదరా, ప్రాణం మే నీవురా, మంత్రతంత్ర యంత్రగతుల మూలమే నీవురా, రోగ రుజిన బాధలన్నీ చాలు చాలు చాలురా, రోగ రుజిన బాధలన్నీ చాలు చాలు చాలురా, భక్తి జ్ఞాన వైరాగ్యపు బీజంబులు నాటరా, భక్తి జ్ఞాన వైరాగ్యపు బీజంబులు నాటరా. కాల పురుషుడా, విజయ శంఖమూదరా, కాల పురుషుడా, స్త్రీరక్షణ శిశురక్షణ చేయరా, ధూమ మధ్యమాదముల పీడను తొలగించరా, గుండె గూటిలో దయాదీపం వెలిగించరా, గుండె గూటిలో దయాదీపం వెలిగించరా, మానవత్వ విలువలను తట్టి తట్టి చాటరా. విజయ శంఖమూదరా, కాల పురుషుడా. సద్భక్తికి సత్కర్మకు ఫలితము దక్కాలిరా, శ్రమజీవులకందరికి సుఖశాంతులనివ్వరా, భరతాబని కీర్తి ముల్లోకమ్ముల చాటరా, భరతాబని కీర్తి ముల్లోకమ్ముల చాటరా, సచ్చిదానంద పదమునందరూ పొందాలిరా, సచ్చిదానంద పదమునందరూ పొందాలిరా. కాల పురుషుడా, విజయ శంఖమూదరా, కాల పురుషుడా, విజయ శంఖమూదరా, ధర్మానికి సత్యానికి జయము జయము పలుకరా, ధర్మానికి సత్యానికి జయము జయము పలుకరా. కాల పురుషుడా, విజయ శంఖమూదరా, విజయ శంఖమూదరా, విజయ శంఖమూదరా.
పోటీ సంచిక కాదు. చక్కగా ఉగాది సందర్భంగా వాళ్ళు ఉగాదికి సంబంధించిన పాటలను పాడి వారి మీ ఆశీస్సులు అందుకోవడానికి చాలా చాలా ఉద్యుక్తులు అవుతున్నారన్నమాట. మొట్టమొదట స్వామివారు రచించిన కొన్ని పాటల కదంబమాలను వారు మీ అందరికీ వారి సమక్షంలో నిజంగా అన్న వాళ్ళని చూసి తీర్చిగా ఉంది. కూసిన కోతే కూసే కోకిల బాల, నీవే నటనే మెరిసే ఉగాది వేళ. కూసిన కోతే కూసే కోకిల బాల, నీవే నటనే మెరిసే ఉగాది వేళ. చక్రం గిరగిర తిరుగుట ఈశ్వరలీల, చక్రం క్రిందట నలుగుట పలుకుల గోల. కాలం పరుగులు తీయుట ఈశ్వర లీల, పరుగులే మనిషికి మెడలో పుచ్చుల మాల. కోసిన కోతే కోసే కోకిల బాల, నీవే నటనే మెరిసే ఉగాది వేళ.
ఉగాది కోకిల కూసింది, అనాది పాటే పాడింది. ఉగాది కోకిల కూసింది, అనాది పాటే పాడింది. అందరికెంతో సంతోషం, ఏమో తెలియని ఆనందం. అందరికెంతో సంతోషం, ఏమో తెలియని ఆనందం. ఉగాది కోకిల కూసింది, అనాది పాటే పాడింది. ఉగాది కోకిల కూసింది, అనాది పాటే పాడింది. నందన ఉగాది రాజా, నందనమీయగరావా. యుగ యుగాలు గడిచిన యుగాది మళ్ళీ వచ్చింది. యుగ యుగాలు గడిచిన యుగాది మళ్ళీ వచ్చింది. కొత్త రోజుకి కొత్త రోజుకి కొత్త కొత్తవి తెచ్చింది. కొత్త రోజుకి కొత్త రోజుకి కొత్త కొత్తవి తెచ్చింది. యుగ యుగాలు గడిచిన యుగాది మళ్ళీ వచ్చింది. ప్రతి పాట కూడా సాహిత్యపరంగా సంగీతపరంగా ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్న పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి చిరంజీవిని ఆహ్వానిద్దామా మన హర్షధ్వానాలతో. సాహిత్యం ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం స్వరబ్రహ్మ కేవి మహదేవన్, గానం వాణి జయరాం. స్వాతికిరణం సినిమా నుంచి తెలిమంచు కరిగింది. శుభం తల్లి, మరొక పర్యాయం మీ ఆశీస్సులు. కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా వణికింది పిలుపు తీయనా ప్రభు. వందనం తెలి
మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. స్వామివారి చెవులకి ఆయన సమక్షంలో నా పాట మొట్టమొదటిసారి ఎప్పుడు వినిపించిందో ఎవరన్నా చెప్పగలరా? ఈ సినిమా సందర్భంగానే. స్వాతికిరణం సినిమా స్క్రిప్ట్ ఫైల్ మీద మొదట ఓంకారం రాసి శ్రీకారం చుట్టి ఆశీర్వదించింది స్వాములు వారే. విశ్వనాథ్ గారు ఇక్కడే కూర్చుని చాలా రోజులు రాసుకున్నారు కూడా ఆ సినిమా. అందులో మమ్ముట్టికి నేను పాడినటువంటి ఒక పాట స్వామివారి సమక్షంలో, అప్పుడు నాదమండపం లేదనుకుంటాను బహుశా, స్వామివారి సమక్షంలో ఆ పాటను ఇక్కడే చిత్రీకరించడం జరిగింది. అది మొట్టమొదటిసారి నా గాత్రం వారి చెవులకు సోకిన సందర్భం. అది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను స్వాతికిరణ సినిమా గురించి చెబుతూ సంగీతం స్వరబ్రహ్మ కేవి మహదేవన్ గారు అని అన్నాను. మీకు సినిమాలో టైటిల్ కార్డులో కూడా అలాగే ఉంటుంది, కానీ ఈ సినిమాకు అన్ని పాటలు స్వరపరిచింది వారి మానసపుత్రులైనటువంటి పుహళింది. వారిద్దరూ కూడా ఇప్పుడు స్వర్గస్థులు. చక్కటి పాటమ్మా, ఎంత బాగా పాడావో, ఎంత మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని, మీ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఎంతో సంతోషంగా ఉంది. మరొక పర్యాయం చిరంజీవిని ఆశీర్వదించండి. చిరంజీవి సుఖీ కూడా రెండవ గాయకుడు మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి. అతను ఎంపిక చేసుకున్న పాట మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి రచన, సంగీతం కేవి మహదేవన్ గారు, గానం సుశీలమ్మ గారితో బాలుడు. సీతామహాలక్ష్మి సినిమా నుంచి మావి చివురు తినగానే అన్న పల్లవితో పాట కూడా ప్రారంభమవుతోంది. శుభ మావి చిగురు తినగానే కోవిల పలికేనా, మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమగునో గాని ఆమని ఇవని, మావి చిగురు పలికేనా, కోవిల పలికేనా.
చాలా బాగుంది నాయన. చిన్న చిన్న శృతికి సంబంధించి బుజ్జి 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 అవి అవేం పెద్ద ప్రాబ్లమ్స్ లేదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తెలుగుదనానికి ప్రతీక అని చెప్పొచ్చు. వారు రాసినటువంటి పాటలు కానీ వారి కవితలు కానీ చదివితే మనసు అసలు ఎంత ఉప్పొంగిపోతుందో చెప్పలేం. వారికి దురదృష్టవశాత్తు థ్రోట్ క్యాన్సర్ వచ్చి స్వరపేటికను తీసేశారు. అప్పుడు మాట్లాడలేకపోయేవారు, అన్నీ రాసే చూపించేవారు. ఈ పాట రికార్డింగ్ కాగానే కాగితం మీద రెండు పంక్తులు రాసి నన్ను సుశీలమ్మను పిలిచి చూపించారు. మాకు అది భారతరత్న కంటే ఎక్కువ విలువైనటువంటి సర్టిఫికేట్లా అనిపించింది. ఒక మూగ గొంతుకు ఎన్ని మంచి గాత్రాలు అని రాశారు దాని మీద ఆయన. ఇలాంటి కవులను పొందినటువంటి మన దేశం, మన రాష్ట్రం ఎంతో ఎంతో గొప్పది. దాన్ని ఆ సంస్కారాన్ని ఆ విలువల్ని మనం ఎంతవరకు కాపాడుకున్నామో తెలియదు, కానీ మిగతా అంతా ఈ పిల్లల చేతుల్లో ఉంది. ఈ పాటలన్నీ వీళ్ళు పాడుతుంటే నాకు భవిష్యత్తు పరమోజ్వలంగా ఉంటుందని ఆనందంగా అనిపిస్తోంది. చక్కటి పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాయన. తర్వాత సౌభాగ్యవతిని ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల గారి సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, భక్త ప్రహ్లాద చిత్రం నుంచి జీవము నీవే కదా. గురువుగారు, స్వామివారు ఈ పాట నువ్వు పాడితే విని ఎంత సంతోషపడతారో నేను ముందుగానే ఊహించుకుంటున్నాను.
ఎక్కువ ప్రాక్టీస్ చేసేసేవే పాట, అందుకని గొంతుక సహకరించట్లేదు. అయినా బాగుంది. నాకు తెలియకుండా నేను స్వామివారికి చాలా నచ్చుతుంది ఈ పాట అన్నాను. ఈ పాట పాడాలి అని ఆదేశించింది వారేనట. మా డైరెక్టర్ వచ్చి నా చెవిలో చెప్పలేదు, ఈ పాట పిల్లలు పాడితే బాగుంటుందని ఆదేశించింది వారేట. నాకు తెలియదు ఆ సంగతి. వారు మహా సంతోషిస్తారని నేను అన్నా. అన్ని పాటలకు సంతోషిస్తున్నారు. ఇది బహుశా వారికి చాలా హృదయానికి దగ్గర పాట అనుకుంటున్నాను నేను. ఎంత చక్కటి పాట, రాజేశ్వరరావు గారు ఎంత బాగా స్వరపరిచారో. పెద్ద ఆర్కెస్ట్రేషన్ వ్యవహారాలు, తలనొప్పులు ఏమీ లేవు. ఆ ముందు ఆ హవాయన్ గిటార్ వినంగానే ఒళ్ళంతా ఎందుకు పులకరించినట్టు అయిపోయింది నాకు. మొట్టమొదటిది పాత రోజు గత నా చిన్నతనంలోకి వెళ్ళిపోయి ఆ భక్త ప్రహ్లాద్ సినిమా అందులో వచ్చేటటువంటి సన్నివేశాలు ఇవన్నీ గుర్తుకొచ్చింది. చక్కటి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తల్లి. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దామా? తను ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం, గానం పద్మభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్ బృందం, భారతీయుడు సినిమా నుంచి పచ్చని చిలుకలు తోడుంటే. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిడిక ఆనందం, మంచుకి ఎండే ఆనందం, వాగుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేలందం, బ్రతుకే బ్రహ్మానందం, చెలియ వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందం ఆనంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలి గుప్పే మాసంలో చలి వల్లే ఆనందం. నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ వయసుడిగే స్వాగతంలో అనుబంధం ఆనందం ఆనందం. పచ్చని జులుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూడిలోనే స్వర్గం ఉందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకి పోదులే. సీతాకోక చీలు పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చల్లు. ఈ పాట మొత్తం మీద అర్థం ఏంటంటే ఇలా ఉంటే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుందని కదా. నవ్వుతూ పల్లవి ఒక్కసారి పాడు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింక చెల్లు. ఎంత తేడా. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే. నువ్వు ఇలా నవ్వుతూ పాడితే కన్నీరింక చెల్లు, అంత అందంగా ఉంది. నవ్వుతూ పాడితే అంత బాగుంది అన్నమాట. అంత అంత బాగా ఉంది. ఒక అనువాద చిత్రానికి, డబ్బింగ్ సినిమాకి ఇంత మంచి సాహిత్యం రాసిన భువనచంద్రకి ముందు నమస్కరిస్తున్నాను. ఎంత చిన్న చిన్న విషయాలతో ప్రపంచంలో మనిషి ఎంత ఆనందంగా జీవించవచ్చు అని. చాలా మంచి పాట, చక్కటి పాటను ఇచ్చినందుకు ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. తర్వాత సంజన. సంజన ఎంపిక చేసుకున్న పాట అనువాద చిత్రమైన చాలా మంచి పాట. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, జానకమ్మ బృందం కలిసి మౌనరాగం సినిమా నుంచి చిన్ని చిన్ని కోయిలమ్మ. Mm-hmm.
ఇలాంటి పాటలు వింటుంటే నిజంగా ఎంత ఎంత అందమైన కంపోజిషన్, ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, ఏదైనా సరే జానకమ్మ గారు పాడిన పద్ధతి. ఆహా తల్లి నమస్కారం, మంచి పాట వచ్చింది. తర్వాత చిరంజీవికి ఎలాగో మీరు ఎక్కువ చప్పట్లు కొడతారు నాకు తెలుసు. జై గురుదత్త. పరమేశ్వరరావు నాయన స్వాగతం తండ్రి. నీకు అద్భుతమైన పాటను ఎంపిక చేసుకున్నాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం, పాట పాడే అదృష్టం నాకు దక్కింది ఆ సినిమాలో. రుద్రవీణ సినిమా నుంచి తరలిరాద తనే వసంతం, ఇప్పుడు వినే అదృష్టం నాకు దక్కింది నాయన నువ్వు పాడితే. శుభం భూయాత్. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరు. వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం. పదే పదే చూపే ప్రధాన మార్గం ఏదే సొంతం కోసం కాదను సందేశం. పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా. బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా. ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం. ఏ ప్రయోజనం లేని ఉధా వికాసం. కోసే కోయిల పోతే కాలము ఆగిందా. పారే ఏరే పాడే మరో పదం రాదా. మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసా
సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలిరాదనే వసంతం తన దరికి రాని వనాల కోసం. జై గురుదత్త, జై శ్రీమన్నారాయణ. స్వామి, నాకు ఎందుకు ఇవాళ ఇంత ధైర్యం వచ్చిందో, మీ పక్కన కూర్చోవడం ఒక సాహసం, రెండవది చాలా అధిక ప్రసంగం చేస్తున్నాను. అది సక్రమ ప్రసంగమో అధిక ప్రసంగమో నాకు తెలియదు. ఈ కార్యక్రమానికి నేను సూత్రధారిని కాబట్టి, కానీ మరీ మీరు మౌనవ్రతం అయితే మేమేం చేయగలం చెప్పండి. ఎక్కడో సంగీతంలో ఎక్కడో ఒక ఇన్స్ట్రుమెంట్ అపశృతి పలికినట్టు అనిపిస్తుంది నాకు. మీరు పాటలాడకపోతే కూడా రెండు ముక్కలు మీరు ఈ పాటను గురించి కానీ మీ ఇష్టం, మీ మనసులో ఉన్న మాటను మాకు వెలిగి చెప్తే సంతోషపడతాను. పాడుతా తీయగా ఈరోజు విజయనామ సంవత్సరం, ఈ మంచి ఉగాది రోజు ఈ ఒక గొంతు, కోకిల పాటలు, చిలుకల పలుకులు, తేనెటీగల తీపు, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఈ చిన్నపిల్లలు పాడుతుంటే, ఈ మధ్యలో ఆశ్రమంలో సంగీతంతో పాటు వృక్షాల యొక్క ఆ చల్లని గాలితో పాటు చిలుకల యొక్క శబ్దం కూడా ఎక్కువగా ఉన్నది, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఎక్కువ చిలుకల శబ్దం ఉన్నది అని. అక్కడికే చాలకోకుండా నాదమంటపంలో ఈ చిలుకల్ని తీసుకొచ్చి పెట్టారు. సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఆయన ఈ చిలుకలతో పాడిస్తుంటే మనమంతా చాలా సంతోషంతో ఆ అమృతాన్ని మనం తాగుతున్నాం, అమృత గానాన్ని వింటున్నాం మనం. మధ్యలో మాట్లాడితే తపస్సు, ఆ తపస్సుకు భిన్నమవుతుంది, విఘ్నం అవుతుంది అనే దృష్టితో ముగ్ధుడై ఆశ్చర్యంగా చూస్తూ నిల్చు అటనే ఉండిపోయాను. మామూలుగా సంగీతంలో సినిమా పాటల్లో మనందరికీ అనిపిస్తుంది సినిమా కదా ఇది, పాట కదా, అక్కడితో కొన్ని పాటలు మరిచిపోతూ ఉంటాం, కొన్ని పాటలు ఆ చెవులు అట్లనే ఉండిపోతాయి. అట్లా అనేక విధమైనటువంటి ఆ సాహిత్యం ఆ కథకు సరిగా ఆ జనానికి అతకపోయేటట్టుగా ఆ మహానుభావులు రచించినటువంటి ఒక్కొక్క గీత మళ్ళీ పాడుతా తీయగా ఈటీవీ వాళ్ళు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. సినిమానే కాదు, ఆ మహానుభావుల యొక్క రచన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి నుంచి దీనికి రథసారథిగా కూర్చొని కృష్ణుడుగా నడిపించేటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, నాకెన్నో రోజుల నుంచి ఈ చిన్నారుల యొక్క పాట నేను వినాలని ఎన్నో రోజుల నుంచి నేను ఎవరికీ చెప్పలేదు. అది ఎటు తిరిగి ఎట్లా వచ్చింది అక్కడికి, ఈరోజు ప్రాప్తించింది. ఈరోజు ఎట్లా వచ్చిందో, మానస సంకల్పంతో స్వామీజీ ఎప్పుడు అనుకుంటూనే ఉండేవారు ఇక్కడికే వచ్చి పాడితే బాగుండు అని. మొదట్లో నా ఉగాది పాటలు వింటూ ఉండగానే ఆ అన్ని సంవత్సరాల యొక్క ఒక్కొక్క రోజు కూడా నా కంటి ముందర వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క రోజు ఆ రోజు ఉదయమే ఆ కొన్ని సాహిత్య రచన చేయటం కూడా జరిగింది. ఇంకేమి వేదిక వెళ్ళేటప్పుడు కూడా సాహిత్య రచన చేసి అప్పటికప్పుడే రచన కాదది, అది అమ్మవారి యొక్క అక్షంతలు అనే దృష్టితో ప్రతి సంవత్సరం ఒక ఉగాది పాటను పాడేటువంటిది. కొన్ని వేల మంది హైదరాబాదులు దానికి సాక్షి, కొన్ని లక్షల మంది సాక్షి దానికి. మన పిల్లలు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేశారు నాకు, నాకు చాలా సంతోషం. మనమంతా ఆ చిన్న గుండెలో ఉండేటువంటి ఆ గుండెను వింటూ ఉంటే, ఒక చిలుకను దగ్గర పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని వింటూ ఉంటే ఆ గుండె యొక్క శబ్దము అట్లా ఓంకార శబ్దమే వినపడుతుంది.
ఈ నాదమండపంలో ఒక అదృష్టం, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక అదృష్టం, ఒక యోగము. ఇక్కడ అందరూ సంగీతకారులు, ప్రతి ఒక్కరు కూడా ఉపాసన చేసిన మహానుభావులు, ఉపాసన చేసినటువంటి ఎందరో మహానుభావులు అని ఎప్పుడు అనేవారు వారు. అందరికీ వందనములు అన్నట్టు ఎన్నో మహానుభావులు వచ్చి ఇక్కడ పాడినటువంటి వేదిక ఇది, తపస్సు వేదిక ఇది. అటువంటి తపస్సు వేదిక మీద ఈ పిల్లలు పాడుతున్నారంటే మన యోగము, మన అదృష్టం అని చెప్పచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చిలుకలు, ఇది కేవలం మన దేశానికి సంబంధించిన చిలుకలు కావని, రకరకాల దేశాల నుంచి తీసుకొచ్చినవని విన్నాను. వాటి పలుకులకు కూడా ఏ స్వరంలో ఉంటాయో, ఏ రాగాల్లో ఉంటాయో అని ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా విన్నాను నేను. అది మహదానందం వేసింది నాకు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోయి, లోకంలో కన్నీరింకా చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే. ఆయన చాలా జనాంతికంగా తామరాకు మీద నీటి ముట్టు మీదలా అన్నారు. ఇక్కడ ఎలా, ఎప్పుడు నా కోరిక ఉంది కానీ ఎలా జరుగుతుందో అనుకున్నాను. నీకు వారి మనసులో ఒక కామ్యం అది వేరు విడిచినప్పుడు అది జరగకుండా ఎలా ఉంటుంది? వారి దగ్గర నుంచి అనుజ్ఞం వచ్చింది కాబట్టి పాడుతా తీగ ఇక్కడ జరుగుతోంది. నాయన చాలా చక్కగా పాడావు. నువ్వు పాడుతున్నప్పుడు కూడా ఈ చిన్న వయసులోనే ఎంత గాత్రం, ఎంత బేసులో ఉందని స్వామివారు పొంగిపోతుంటే నాకేదో చాలా అవార్డు వచ్చినంత గొప్ప సంతోషం వేసింది నాయన. అంత అంత బాగా పాడుతున్నావు. ఈ పాట కష్టమైన పాట, అంత సులభమైనది కాదు. కానీ దీంట్లో మనిషికి ఒక ఉత్ప్రేరకం ఇచ్చేటటువంటి ఒక గొప్ప లక్షణం ఉంది ఈ పాటలో. తరలిరాద తనే వసంతం, తన ధరికి రాని వనాలకు, వనాలు వెళ్ళక్కర్లేదు, వసంతం అది వస్తుంది వనాల దగ్గరికి. అలా గగనాల దాకా అలా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదు, లేకపోతే మేఘాల కిందికి వస్తాయి. నువ్వు అలలో అంత పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, అడవిలో కూడా వెన్నెల కాస్తుంది. అడవి కాసిన వెన్నెలానే మనం మామూలుగా అంటాం తప్ప అది అందరికీ సొంతం. అడవిలో కూడా జీవాలున్నాయి. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం. వీటన్నిటికీ ఆలవాలమైన ఆశయం ఈ సంస్థానంలో, ఇక్కడ ఈ ఆశ్రమంలో మనకు కనపడుతుంది. ఏది ఎవరికీ సొంతం కాదు. ఆయన మానసికంగా దైహికంగా పొందుతున్నటువంటి ఆ ఆనందాన్ని అందరికీ పంచాలని ఈ నాదమండపం కట్టారని నేను అనుకుంటున్నాను. వారి అనుజ్ఞ ఉంటే ఎందరూ పెద్ద పెద్ద ఆరన్నట్టుగా మహానుభావులు పాడిన ఈ వేదిక మీద మేము చిన్నారి చిన్న చిన్న చిలుకలం, మాకు కూడా అవకాశాన్ని ఇచ్చిన ఆయన పెద్ద మనసుకు ఇక్కడి నుంచే సాష్టాంగ నమస్కారాలు తయారు చేసుకుంటూ ఇది మా సౌభాగ్యంగా భావిస్తూ, ఆయన తమ్ముడు వస్తున్నాడు జాగ్రత్తగా, తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. తను ఎంపిక చేసుకున్నది నారాయణ తీర్థుల వారి తరంగం, మహాదేవన్ గారి సంగీతం, వాణి జయరామ్ గారు పాడారు, శృతిలయల సినిమా నుంచి ఆలోకయే శ్రీ బాలకృష్ణ.
దగ్గర చూడ్డానికి ఒక చిన్న గోపబాలిక లాగానే ఉన్నావు నువ్వు. కృష్ణుడి గురించి తాను తాండవం, ఆయన వ్యవహారాలు పాడుతుంటే మాకెలా అనిపిస్తోందంటే కృష్ణుడే ఈ ముగ్ధ రూపంలో వచ్చి పాడుతున్నాడా తనను గురించి తాను అనిపించి. ఎంత సంస్కృత సమాసాలు, అంతా సంస్కృతమే నారాయణ తీర్థుల వారు రాసింది. అందులో తాళ ప్రక్రియలో కూడా మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులున్నా పుస్తకం లేకుండా ఎంత గుర్తుపట్టుకుని ఆయన ఆవిడ పాడిన ప్రతి అవన్నీ కూడా ఎంత చక్కగా అన్నావు. ఆ ఆలాప ఒకసారి అను, అందులో కొంచెం కష్టపడ్డావు అయినా బాగుంది నాకు. చాలా చక్కగా ఉంది అమ్మా, కోకిల మాదిరి పాడుతున్నావు. వారి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లడం చూస్తున్నాను నేను. ఆయన కళ్ళ నిండా నీళ్లున్నాయి, అది మీ అదృష్టం. అదృష్టం నారాయణ తీర్థవారి, ఆయన ఒక తపస్వి మహత్తమ, నారాయణ యొక్క అవతారమే ఆయన, నారాయణుడే సాక్షాత్ నారాయణుడే ఆయన. ఇప్పటికి కూడా ఉపాసనకు మాకు మేమంతా ఆ కీర్తనలే పాడుకుంటుంటాం. అది సంప్రదాయమైనటువంటి కీర్తనలు. సినిమా తీసుకొని వాళ్ళు పాడారే అది సంతోషం, అది గొప్ప. అది మళ్ళీ జ్ఞాపకం చేసి నువ్వు పాడేవే చిన్న చిన్న బాలకృష్ణుడు, నాకు ఇంకా సంతోషం. వారి కళ్ళల్లో నీళ్లు చిప్పులుతుంటే నాకు అనిపించింది చెప్తాను. దైవం మానుష రూపేణా అంటారు కదా పెద్దలందరూ, మనుషులనే ఉన్నారు దేవుని. దేవుడు కూడా ఒక్కొక్కసారి మనిషిలాగా అయిపోతాడని నాకు ఇప్పుడు ఇది అర్థమైంది. తర్వాత చిరంజీవిని పిలుద్దామా? శశాంక్ ఎంపిక చేసుకున్న పాట. ఈ పాట తెలియని తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారంటే నేను నమ్మను, నాకు నమ్మకం లేదు. అంతే, రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం పింజాల నాగేశ్వరరావు గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. జయభేరి సినిమా నుంచి రాగమయీ రావే.
ఇంతకంటే ఉగాదికి ఏం కావాలండి? ఇంతకంటే ఏం కావాలి ఉగాదికి? ఏంటి అసలు ఆ పిల్లల్లో ఉన్న సరస్వతి ఏంటి? నాకు నాకు గుండెల్లోంచి దుఃఖం సంతోషం ఏంటో తెలియదు, తన్నుకొస్తుంది వాళ్ళు పాడుతున్న పద్ధతి చూస్తుంటే. ఇది సినిమాలో తప్ప రికార్డులో పూర్తిగా లేదు పాట. మా వాళ్ళు పూర్తిగా ప్రాక్టీస్ చేయించి పాడించారు కుర్రవాడి చేత. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో స్వామివారు నాతో అంటున్నాడు, వాడి భావం చూడండి, వాడి భావం చూడండి అంటున్నారు ఆయన. ఎంతో ఎంత అనుభవించి పాడుతున్నావో పాట, ఎంత ముద్దుగా ఉందో. మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు అంటే జాన తెనుగు నుడికారానికి ఒక కిరీటం పెట్టినటువంటి మహాకవి ఆయన. అంత అద్భుతమైన కవిత్వం రాసిన వాళ్ళని నేను చూడలేదు. ఎంత బాగా పాడారు ఆ తండ్రి, ఇంటికి పోయి దిష్టి తీసుకో. తర్వాత చిరంజీవి, ఇంక ఇద్దరే ఉన్నారు దాతల్లి. షణ్ముఖ ప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం తమిళంలో నాకు స్వరభిక్ష పెట్టినటువంటి నా తండ్రి ఎంఎస్ విశ్వనాథన్ గారు. సుశీలమ్మ గానం కోకిలమ్మ సినిమా మీద నుంచి కొమ్మ మీద కోయిలమ్మ. లేత హృదయాన్ని కదిలించినావు ఆయన రాశాడు. మా అందరి ఈ దేవుడి హృదయాన్ని కూడా కదిలించావు తల్లి నీ పాటతోటి. శుభం ప్రియా. తర్వాత చిరంజీవిని పిలుద్దామా?
సుదీప్ ఎంపిక చేసుకున్న పాట అందరూ కోయిళ్ళే, వనమాలి రచన, సంగీతం కోటి, మధు బాలకృష్ణ సునీత పాడిన పాట కౌసల్య సుప్రజారామ సినిమా నుంచి కొమ్మల్లో ఒక కోయిలు. శ్రీ 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 విజయనామ సంవత్సరం, సుందరం సుమధురం పంచుకుం. చాలా బాగా పాడాను ఆయన. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఉగాది ప్రత్యేక సంచిక శ్రీ మేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. నేను ఇవాళ వీళ్ళ కాంపిటీషన్ కాదని మీకు చెప్పాను, అయినా కూడా ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వారికి HDPE పైప్స్ వారు 10,000 రూపాయలు ఇస్తారన్నమాట. నేను మార్కులు వేయడం మర్చిపోయాను.
ఎవరు ఎక్కువ అని చెప్తాం, ఎవరు తక్కువ అని చెప్తాం వీళ్ళందరికీ. అందుకని నేను స్వామివారిని ఏం అడుగుతున్నానంటే ఆ చెక్కును వాళ్ళందరికీ కలిపి ఇచ్చేయమని కోరుతున్నాను అన్నమాట. ఈ బహుమతినిచ్చిన హెచ్డిపిఈ పైప్స్ వారి వదాన్యతకు నమస్కారం తెలియజేసుకుంటూ, నిజమైన ఉగాది ఇది, నిజంగా దత్తపీఠం స్వామివారు మాకు అనుగ్రహించి ఈ అద్భుతమైన వేదికనిచ్చి ఈ చిన్నారుల గళాలు మీ ముందర విప్పుకునేటట్టుగా చేసినటువంటి వారి విశేషణాలు ఉండవు. మనుషులకు విశేషణాలు ఉంటాయి, వారికి నేనేం విశేషణ చెప్పను. విశేషణాలు మా జీవితాన్ని అంతా ముడుపు కట్టి వారికి సమర్పించుకుంటున్నాం మేమందరం. వచ్చే వారం కూడా చేసే ప్రత్యేక కార్యక్రమం స్వామివారి సమక్షంలో ఇక్కడే జరుగుతుంది. వచ్చేవారం కూడా వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి, నమస్కారం.